రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సిరిసిల్ల పట్టణంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల కంటే ఎక్కువ, వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గురించి మాట్లాడడం జరిగిందని బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి అన్నారు. ప్రతి ఒక్కరూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురించి మాట్లాడేవారేనని మండిపడ్డారు. బండి సంజయ్పై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రెండోసారి ఘన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజభీంకార చందు, నాగుల శ్రీనివాస్, ఏనగంటి నరేష్, కొండ నరేష్, గజభీంకార సంతోష, గాజుల సదానందం, సింగం చింటూ, సందవేని రాజు యాదవ్, దూడం శివప్రసాద్, సిరిసిల్ల వంశీ, కాంబోజు శ్రీధర్, ఆసాని లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రసాదం స్కీమ్ కింద వేమలవాడ టెంపుల్ కానీ, కొండగట్టు టెంపుల్ కానీ, కాళేశ్వరం టెంపుల్ కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది. ప్రభాకర్ అన్న, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, నేను ఎంపీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా, మీరొక రిక్వెస్ట్ లెటర్, మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభాకర్ అన్న మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి. మీ రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ఏదైతే మీరు మా అయోధ్య క్షేత్రం, మన అయోధ్య క్షేత్రం రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం. దీన్ని గుర్తెరగాల మీరు. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.